హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరేందర్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన శివలింగంపల్లి, న్యూ హఫీస్పేట్ పరిసరాల్లో విస్తృతంగా పర్యటించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ది కుంటుపడిందన్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలందరూ ఆలోచించి అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీని బలపరచాలని కోరారు. ఎవరైనా అభివృద్ది చేస్తారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ది జరిగింది. దానికి ఎవరైనా వచ్చి మాతో డిబేట్ చేస్తారంటే మీరు రమ్మని చెప్పి నేను సవాల్ అవుతుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతం ఏదవుతుంది, ఈ ప్రాంతం ఒక 20 సంవత్సరాల క్రితం కేవలం ఒక గ్రామంగా ఉండే ప్రాంతాన్ని ఈ రోజు హైటెక్ సిటీగా తీర్చిదిద్దాం. ఆ చరిత్ర కేవలం తెలుగుదేశం పార్టీదే. ఈ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, కేవలం మాటలు చెప్తున్నారు కానీ ఇంకే ఛాతలలో వాళ్ళు ఏం చూపించట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏవైతే పరిశ్రమలు వచ్చినాయి, అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమలు ఏవైతే వచ్చినాయో ఆ పరిశ్రమలు కూడా మూత మూసుకొని వెళ్ళిపోయి మన యువతను రోడ్డుకెక్కించే పరిస్థితి ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాంత వాసులకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి తెలుగుదేశం అదేవిధంగా మిత్రపక్షమైనటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితులలో గెలిపించాలి. మన అభివృద్ధిని మనం చేసుకున్నాం, గతంలో చేసి చూపించాం, మాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదే కాకుండా టీఆర్ఎస్ తో ఈ టీఆర్ఎస్ కూడా మేము వచ్చి ఇది చేస్తాం అది చేస్తాము అని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చూపిస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, మీకు చిత్తశుద్ధి ఉన్నా మీకున్న నాయకునికి చిత్తశుద్ధి లేదు. పొద్దున్న లేస్తే ఏమన్నా కానీ ఇక్కడ వసూలు చేయాలి అని ఇంకా మాటలు తూటల్లాగా పిలుస్తాయి కానీ చేతలలో అదేం చూపించాలి.